जो अखबारों में आया, जैसे ही प्रधानमंत्री डिक्लेयर करने के बाद आपने स्टेट का इकोनॉमी गिर जाएगा, इसका इफेक्ट गरीबों पे गिरेगा, ये तमाम आने के बाद जैसे ही प्राइम मिनिस्टर से मिले उसके बाद आपने कहा कि ये पॉलिसी ठीक थी, तो आप अंदर उनसे क्या बात करें हमको तो पता नहीं था। हम समझे कि भाई कि दोनों के अंदर कुछ मुलाकात हो गई, समझ कर कुछ अंडरस्टैंडिंग होगा, इसलिए हम इल्जाम लगाए। लेकिन अगर यही बात आप प्रधानमंत्री से जो इक्वेंस है, और भी खाली नोट ही नहीं बल्कि उसके बाद सोने पे भी आएंगे, उसके बाद जमीन पे भी आएंगे, उसके बाद घर का डिक्लेरेशन भी आएगा, ये तमाम चीजें हमारे को तो मालूम नहीं था। और ये कोई नई चीज भी नहीं, असेंबली के अंदर आप ये बताए कि 1985 में आप डिक्लेयर करें कि मेरे पास कितना सोना है कितना है। हर एक जैसा ओत लेते हैं हमारे को एक अप्लीकेशन मिलता है कि एवरी ईयर अपना इनकम टैक्स का असेसमेंट हम दाखिल करना पड़ता, मैं हर साल दाखिल कर दे रहा हूं। थैंक यू सर। प्रभु विषय में अध्यक्ष सर, इधर टोटल क्लीनअप दिशा पोतम डेफिनेट प्राइम मिनिस्टर चपे दा तरह प्रश्न राजकीय मन अंदर दाने बाध्य విక్టిమ్స్ మనం మన మీద కార్పులు లేదండి, మన మీద జోకులు లేదండి, పొద్దున్న లేస్తే మన మీద మొత్తం దుర్మార్గం పనిచేసినట్టే. ఈ రాజకీయాలకు వచ్చే తప్పని కనుక అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, నిజ నిజాయితీ పనిచేసే వాళ్ళు ఉంటారు, దానికి విలువలు లేకుండా పోయింది. ఒక వాతావరణం క్రియేట్ అయిపోయింది. నేను అడిగితే ప్రధానమంత్రి గారు చెప్పాడు సార్ మరి ఎలక్షన్ రిఫార్మ్ కూడా రావాలి కదా, పొలిటికల్ రిఫార్మ్ రాకుండా ఎట్లా సాధ్యమైతుంది? టోటల్ క్లీనప్ అంటే రాజకీయాలలో పెట్టేటువంటి నల్ల డబ్బు కూడా బంద్ కావాలి. ఎన్నికల ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వమే ఫండింగ్ చేయాలి రికగ్నైజ్ పార్టీస్కు, మీరు సిద్ధంగా ఉన్నారని అడిగిన ఈ సైడ్ ఎస్ ఐఎమ్ రెడీ. ప్రక్షాళన ఒక కాదు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, 100% ప్రతి దగ్గర. అల్టిమేట్ ఎట్ ద ఎండ్ వచ్చేది ఏంటి అంటే ఎవడు రూపాయి ఇచ్చేదో ఉండడు, రూపాయి తీసుకుంటూ ఉండడు. ఎందుకంటే నేను డబ్బు నాకు ఒకవేళ పలానా మనిషి ఇస్తానా కూడా ఎక్కడ దాచుకోవాలి? నేను భూమి రూపంలో దాచుకోలేను, డబ్బు రూపంలో దాచుకోలేను, బంగారం రూపంలో దాచుకోలేను, వజ్రాలు ఇంకెక్కడ. కాబట్టి కరప్షన్ ఫ్రీ సొసైటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అధ్యక్ష మొన్న సిద్దిపేటలో నగదు రహిత దీన్ని ప్రయత్నం చేస్తా ఉంటే అక్కడ మంత్రి గారు, ఇక్కడ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్, అక్కడి నుంచి ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన వచ్చి నాకు చెప్పాడు అధ్యక్ష, షబీర్ సాబ్ కూడా తెలుసు, అందరికి తెలుసు, సిద్దిపేటలో చాలా పెద్ద సంఖ్యలో వ్యాపారస్తులు ఉంటారు. ఉన్కే పాస్ కామారెడ్డి బియ్య వస్తే డబల్ ట్రిబల్ అమారే పాస్ బియ్య. వాళ్ళ మంత్రిని ఒక క్వశ్చన్ అడిగారు సార్, మేము మరి బేగం ప్రధాన్ని తెచ్చుకుంటాం, మాకు ఇంతకుముందు వాళ్ళు సగం బిల్లు ఇచ్చారు సగం ఇవ్వలేదు, ఇప్పుడు మొత్తం మీద మమ్మల్ని క్యాష్లెట్ చేసి సిద్దిపేటలో దండ చేయమంటే ఆయన నాగరికుడు కొనుక్కోకుంట గజ్వేల్ కొనుక్కుంటాడు లేకపోతే హుస్నాబాద్ కొనుక్కుంటాడు, మేము మునిగిపోతాం కదా సార్ అని అడిగారు. Is they are right. Ekdam switch switch chesthe meeranna mata kuda correct, I agree with you. Overnight sathyam kaadu, pradhanamantri garu kuda cheppale overnight bomma ani aa disaga prayanam prarambham kavale. Percentage, for example adhyaksha, today manaku telivadu ivala prayatnam ledhu kaani maa demonetization tarvata jarigetundi assessment edaitundo, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇండియా నంబర్ వన్ కంట్రీ తెలంగాణ స్టేట్ అధ్యక్ష, విఆర్ నంబర్ వన్. ఇది నా స్టోరీ కాదు అధ్యక్ష, అరుణ్ జైట్లీ గారు చెప్తున్నారు, ఆర్బీఐ చెప్తున్నది, ఎకానమిస్ట్లు మొత్తం సర్వే చేసే వాళ్ళు తేల్చి చెప్తారు. ఎందుకు? అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ ఐటీ ఎంప్లాయీస్. హైదరాబాద్ ని 7-8లో ఐటీ ఎంప్లాయీస్, ఉనకు పైలే సే ఆదత్ హై, యూజ్ కర్తే ఏక్ దూసరే పైలు బేస్. నేను బ్యాంకర్ల మీటింగ్ పిలిచి మాట్లాడుతుంటే బ్యాంకు చాలా సీనియర్ ఆఫీసర్ చెప్పారు అధ్యక్ష, జాబ్ బోలే బిల్కుల్ సహీ హై, హమారే హైదర్ సాహబ్ భీ బోలే సహీ హై, బిల్కుల్ సహీ హై. రాతో రాత నహీ కర్ సక్తే, కార్యవాహి నహీ హో సక్తా, టోటల్ క్యాష్లెస్ సొసైటీ కోయి భీ నహీ బోల్ రహే, హమ్ భీ నహీ మానతే, కోయి భీ నహీ మానతే, ప్రధానమంత్రి జీ భీ నహీ మానతే. హీ ఆల్సో సేస్ వెరీ క్లియర్ అధ్యక్ష, బ్యాంక్ అని నాకు చెప్పింది ఏంటంటే మా ఉద్యోగస్తులు అండి, మా వాళ్ళే కార్డు ద్వారా వాడరు, ఆ కార్డుతో స్వైప్ చేస్తారు, ఏటీఎంకి డబ్బులు తీస్తారు, డబ్బులు వాడతారు. ఇది జరుగుతుంది. కారణం ఏంది? దేశం అలో చేసింది, ఇంతకాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు అలో చేసింది, కాబట్టి జరిగింది కాబట్టి అందరం జరిగింది హంసబ్లోకి పోయి కరే ఎవరు ఎగ్జిబిషన్ కాదు దానికి.
మనం కూడా క్యాషే వాడిని. కానీ ఒక మార్పు దిశగా అందులో జరిగేటువంటి గోల్మాలంతా పోయి ఒక క్లీన్ కంట్రీ వస్తుందంటే, క్లీన్ సొసైటీ వస్తుందంటే ఎందుకు వ్యతిరేకించాలని పాయింట్ ఇక్కడ. పార్టీ సిద్ధాంతాలు పక్కన పెడితే అధ్యక్ష, నరేంద్ర మోదీ గారి పార్టీ ఏందని నాకు సంబంధం లేదు అధ్యక్ష. నరేంద్ర మోదీ టుడేస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ హాస్ టేకెన్ ఇనిషియేటివ్. వై ఇట్ షుడ్ బి అపోజ్డ్ బ్లంట్లీ అండ్ వై ఇట్ షుడ్ బి సపోర్టెడ్ బ్లంట్లీ. हम भी देखेंगे, इंतजार करेंगे. अगर अच्छा कुछ होता देश का तो इससे ज्यादा चाहिए भी क्या हमारे. कुछ अच्छा हो रहा है आवाम के लिए, देश के लिए, गरीब के लिए, क्यों इसको इतराज करना चाहिए? ये सवाल है देश के सामने, हम सबके सामने. निजंग मंच जरूरत व्यतिरे कारण से व्यतिरे मन गुड व्यतिरेक अड्ड सपोर्ट अध्यक्ष ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, బాధ కలుగుతుంది. ప్రికాషనరీ స్టెప్స్ చెప్తున్న మిత్రులు, నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతున్న అక్రమాలండి అధ్యక్ష. నేను అందరిని అంటలేను. షబ్బీర్ సాబ్ మాట్లాడినప్పుడు చెప్పండి, ఆయన పేరు రెడ్డి పైరు ఏందో చెప్పండి. 70 కోట్లు దొరికినాయి. శేఖర్ రెడ్డి ఏదో 70 దొరికింది, ఇంకో 60 దొరికింది. 70 కాదు 150 తెలియదు, మళ్ళీ తెలియదు, మళ్ళీ బ్యాంకు ఉద్యోగస్తులు అంటే మన గౌరవం ఉండే అధ్యక్ష. మంచులు అనుకున్నాం, మనం సిన్సియర్ ఉంటాం అనుకున్నాం. ఈ లెవెల్ చేస్తాను అధ్యక్ష, ఇది అందరు బ్యాంకు ఉద్యోగస్తులు నేను అంటలేదు. ఎవరైతే దుర్మార్గం చేస్తున్నారో వాళ్ళు అంటలేదు. ఎందుకు చేయాలి అధ్యక్ష వాళ్ళు? ఆ మిత్రులు అన్నట్టుగా ప్రిపేర్డ్ ప్రిపేర్ అంటే అధ్యక్ష, చిన్న లీక్ అయితే లక్షల కోట్లు తారుమారైపోతాయి. ఎస్, ఈ స్టెప్స్ అట్లే ఉంటాయి. ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు, కొన్ని కష్టాలు ఉంటాయి, దయచేసి 50 రోజులు ఓర్చుకుందాము, నాకు గడువు ఇవ్వండి, వీలైనంత తొందరగా మళ్ళీ నార్మల్సీ తెద్దాము. కానీ ఎండ్ రిజల్ట్ డెఫినెట్గా మీరు కోరుకునే నాన్ కరప్ట్ కంట్రీ నేను డెలివర్ చేస్తా. నేను చేయకపోతే మీరు ఏ చౌరాస్తాకు రమ్మంటే ఆ చౌరాస్తా పెట్టా, నన్ను కొట్టి చంపండి అని చెప్పి నేను హీసెడ్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఇంత పెద్ద మాట చెప్పినప్పుడు ఎందుకు మనం దాన్ని బ్లంట్గా వ్యతిరేకించేటువంటి కష్టాలు డెఫినెట్గా ఉన్నాయి అధ్యక్ష. 100% నేను లేవని ఇవ్వాలనుకున్నాండి. అది ఒక తెలంగాణలోనే, ఒక హైదరాబాద్లో, ఒక మన దగ్గర ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, బొంబాయిలో ఉన్నాయి, కలకత్తాలో ఉన్నాయి, హరి జగా అధ్యక్ష. ఇంకో మాట కూడా చెప్పక తప్పదు, ఇక్కడ చాలా సర్వే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి, తాలూకుల ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి, సామాన్య ప్రజలకు ఆశలు పడ్డారు అధ్యక్ష. ఈ దేశంలో మన కర్ణాటక నుంచి నాకు ఫ్రెండ్స్ వస్తే నేను వాళ్ళని అడిగినాను, ఏమనుకుంటున్నాను మీ రాష్ట్రంలో సార్, 65% జనం సపోర్ట్ చేస్తున్నారు, మాకు లాభం జరుగుతుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించాం అధ్యక్ష, ప్రజలు అదే విస్తృత అభిప్రాయం అదే ఉంది. ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం, మాకు ఏమైనా లాభం జరగదని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. 50-50 అని చెప్పి ప్రధానమంత్రి గారు ఏదైతే ఇప్పుడు ఎమ్నెస్టీ పెట్టినారో, ఎమ్నెస్టీలో 4 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ పెట్టినారు అధ్యక్ష. 25% 4 సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ పెట్టి ఇంట్రెస్ట్ ఫ్రీగా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చి అక్కర్ లేకుండా దానికి గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెట్టినారు. అది ఖచ్చితంగా పేదల కోసమే ఖర్చు పెడతామని చెప్పినారు. తప్పకుండా ప్రజల ఆశ కలుగుతుంది. చేసిన అధ్యక్ష ఎవరు ఎవరెవరు గొప్ప పని చేసినా అవి చరిత్రలో ఉంటాయి అధ్యక్ష. పార్టీలు కాదు సిద్ధాంతాలు ఉన్నాయి. ఎస్, ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ తెచ్చారు, ఆయన ఉంది స్టిల్, దాన్ని ఎవరు తీసేయారు చరిత్రల నుంచి, ఎవరు తెచ్చిన భూ సంస్కరణ నుండి ఇందిరాగాంధీ గారు తెచ్చారు, డెఫినెట్గా వారికి ఇచ్చింది. ఆ భూ పంపిణీ అయింది 3-3 వేలు 6-6 వేలు 10-10 వేల ఎకరాల జమీందారుల దగ్గర నుంచి ఇలా పేదల దగ్గర భూమి పోయింది. దాని రీజన్ ఏమంటే ఇందిరాగాంధీ ఆమె తెచ్చింది, అది ఇష్టం ఉంటుందండి. అట్లీజన్ నరేంద్ర మోదీ గారు నల్లధనం తీసేస్తా, తప్పకుండా పేదలకు సాయం చేస్తా అంటే మనం ఎందుకు వ్యతిరేకించాలి? నా ప్రార్థన ఒకటే, దయచేసి గౌరవనీయులైనటువంటి సభ్యులుగా, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులుగా మనమే ఓటుకోటి మాట్లాడి ఒక భయోత్పాత వాతావరణం సృష్టించద్దు. కైసా పాజిబుల్ అవుతా, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ బరాబర్ పాజిబుల్ అవుతా, తూనే అవుతా, 100% నేను అవుతా ఉంగా, 70% అవుతా ఉంగా, 75% అవుతా ఉంగా, ఠీక్ హై, ఖుషికి బాత. ఇలిటరేట్స్ ఉన్నారు కరెక్టేనండి, మొబైల్ ఫోన్ ఇలా వాడడం మనిషి ఉన్నాడు అధ్యక్ష. ఇండియాలో రిక్షాలు ఒక వ్యక్తి కాదు,
సంవత్సరం మనిషి కూడా మొబైల్ ఫోన్ మాట్లాడతారు అలవని చదువు రాకుండా కానీ మాట్లాడుతున్నావు నేర్చుకొని. అందువల్ల నా ప్రార్థన ఏంటంటే దయచేసి ప్రజలను ఒక భయోత్పాతంలోకి నెట్టకుండా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా. ఎంతమంది వస్తే అంతే సంతోషం రానియండి, 60% వస్తారా, 50% వస్తారా, 70%? ఇప్పుడు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ గారు ప్రయత్నం చేశారు, ఒక విలేజ్ అయిపోయింది క్యాష్లెస్. ఇట్ ఈస్ 100% క్యాష్లెస్. షబ్బీర్ సాబ్ అన్ని పార్టీల నాయకులు పోతారంటే నేను బంద్ వచ్చి పంపిస్తాను, మంచి పోయి చూసాను, మీరు మాట్లాడారు, వాళ్ళని తారీఫ్ చేసినారు ఆ గ్రామ ప్రజలు. ప్రతి దానికి అధ్యక్ష వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఊర్లో ఒక ఆర్ఓ మిషన్ పెట్టుకుని నీళ్ళు కొనుక్కుంటారు వాళ్ళు, దానికి కూడా కార్డు వాడుతున్నారు. ఒక ఆయన జేబులో డబ్బులు పెట్టుకొని ముస్తాబాద్ పోతుంది అధ్యక్ష, ముస్తాబాద్ షబ్బీర్ సాబ్ తెలుసు. ఇక క్యాష్ ఉందిగా ఈ అంటే లేదు, నేను ముస్తాబాద్ పోతున్నా, ఆ ఊర్లో క్యాష్లెస్ కాలేదు కదా, నాకు ఇది ఆడికి కాలేదు డబ్బు, ఇక్కడ కార్డుతో ఇస్తా అని చెప్పి కార్డుతో ఇచ్చిపోయాడు. అంటే ఆ విలేజ్లో అంత చైతన్యం వచ్చింది, వాళ్ళు అలవాటు చేసుకున్నారు. అయిపోయింది, అకోదరాని ఒక గ్రామం అయింది. నిన్న ఆదిలాబాద్లో గ్రామం ప్రకటించారు. నేను మన జిల్లా కలెక్టర్ల సమావేశం పిలిస్తే అధ్యక్షులు నాకు తెలిసి బహుశా రాబోయే 15-20 రోజుల్లో ఒక 70-80 గ్రామాలు క్యాష్లెస్కి వస్తా ఉన్నాయి. సిద్దిపేటలో నిన్న కూడా మీటింగ్ జరిగింది, రెండు వారాలలో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం మొత్తాన్ని మొత్తం క్యాష్లెస్ అయిపోతుంది. అకోదాలో పెట్టుకున్న అధ్యక్ష, అకోదాలో పెట్టుకున్న వాళ్ళు ఏం పెట్టుకున్నారు, 200 రూపాయలు నగదు వాడుకుందాం పైసలు కడమదంతా చేస్తారు, 200 పైసలకుండే ట్రాన్సాక్షన్ అంతా క్యాష్లెస్ అన్నారు, చేసుకున్నారు, 200 రూపాయలు నగదు వాడుకున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళే సమావేశం పెట్టుకుని డిక్లేర్ చేశారు, ఏ దోశ పోయిన అక్కో పైచో సో బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది 100% అయిపోయింది. ప్రయత్నం చేస్తే తప్పకుండా కొత్త జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎస్, కష్టాలని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు, నన్ను మాఫ్ కరో అని చెప్పిండే, ఆపు ముష్కిలాత్ కా సామ్నా కర్నా పడతా, ముజే మాఫ్ కరో తీసుకెళ్ళి 50 దిన్ కా ముజే మౌలత్ దేవన్ అడిగారు. చూద్దాం మనం 50 డేస్కి ఏమవుతుంది ఏం కథ. నిన్న నితీష్ కుమార్ గారు కూడా ఇచ్చిన స్టేట్మెంట్, ఖచ్చితంగా నేను 50 డేస్ దాకా సపోర్ట్ చేస్తా మోడీ సాబ్కు, నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ కావాలని కోరుతున్నాను చెప్పింది. మనం కూడా చూద్దాం, ఎందుకు మనం పెట్టర్ పోయిద్దాం, ప్రజలందుకు కనిపించేద్దాం. నిజంగానే ఒక అటువంటి పరిస్థితి జరిగితే అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆదాయం కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎనీ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మల్టీఫోల్డ్స్ మ్యానిఫోల్డ్స్ పెరుగుతుంది ఆదాయం. గవర్నమెంట్ మనీ అంటే పబ్లిక్ ఫండ్ అధ్యక్ష, ప్రజల డబ్బు, ప్రభుత్వాల దగ్గర డబ్బులు జమ ఎక్కడ పోతాయి అధ్యక్ష? ఖచ్చితంగా వెల్ఫేర్ పోతాయి, ఖచ్చితంగా అభివృద్ధి పోతాయి, ఊహించినటువంటి పరిణామాలు జరుగుతాయి. అందువల్ల నా ప్రార్థన గౌరవ సభ్యులకి దయచేసి మనం బ్లంట్గా వ్యతిరేకించే అక్కర్లేదు, బ్లంట్గా సపోర్ట్ చేసే అక్కర్లేదు, ఎటు సైడ్ తీసుకోకుండా వేచి చూద్దాం. మంచి గొప్ప రిఫార్మ్ అనుకున్నప్పుడు మనం చూద్దాం, చూసి ఒకవేళ దిశగా పోకపోతే, టోటల్ క్లీనప్ కాకపోతే ఖచ్చితంగా వ్యతిరేకించుదాం, డెఫినెట్గా వ్యతిరేకించాం. ఎందుకు వ్యతిరేకించామండి? దేశానికి మంచి జరుగుతుంది, దేశంలో మనం కూడా భాగం కాబట్టి మనకు కూడా మంచి జరుగుతున్నటువంటి ఒక ఆశలు ఉన్నాం, ఒక ఉన్నతమైన ఆశలు ఉన్నాం, డెఫినెట్ జరగాలి. కానీ ఏమైనప్పటికీ అధ్యక్ష, ఒక్క మాట మాత్రం నేను ఈ సందర్భంగా వాంట పుట్టిన రికార్డు, ఇది చరిత్రలో ఉండిపోయే మాట, మనమే సఫలైన ఈ దేశంలో ఇంకా పేదలకు స్థానం వైఎస్ఆర్ సిద్ధంగా లేదు. ఉన్నోడు ఉండే పోతుంది అధ్యక్ష, లేనోడు లేక నిండైపోతుంది, చాలా దూరం పోయింది ఇప్పటికే. మనమే సఫలైన నక్సలిజం సమస్య, ఎందుకు వస్తాయండి నక్సలిజం? డెఫినెట్గా అసమానతలు విపరీతంగా ఉంటే, భరించాలన్నటువంటి దోపిడి జరిగితే తిరుగుబాటు వస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రమైన ఎందుకైంది అధ్యక్ష? ఎక్కువ భరించలేకుండా వ్యవహారం జరిగింది కాబట్టి ప్రజలు విజృంభించారు, అందరు ఒకటైపోయాను, మా రాష్ట్రం అయితే మేము బాగుపడతాం తెచ్చుకున్నారు ప్రజలు. అట్లనే అసహనం కూడా అద్దులు దాటితే, ప్రజలు పరీక్షలు పెడితే కష్టమైతుంది. చిన్న చిన్న సౌకర్యం వేరు, శాశ్వతంగా నా గతింతే మా బతికింతే ఒక మాట అధ్యక్ష, ఇలా మనం మన సంగతి పక్కన పెడదాం. 70 ఏళ్ళు అయిపోయింది స్వతంత్రం గడిచి, దళితులు మా బతుకులు మారలేదు అనుకుంటు ర్యాండమ్ అధ్యక్ష, మనం ఎక్కడికైనా పోదాం కశ్మీర్ టు కన్యాకుమారి, మన రాష్ట్రంలో అలంపూర్ నుంచి గద్వాల మన కాగజ్ నగర్ దాకా ఎజెండాకు పోదాం. ఏ ఊళ్ళోకన్నా మీరు పోండి, కన్ను మూసుకొని ఆ ఊళ్ళో రోడ్డు మధ్యలో మీరు బండి ఆపి ఈ ఊళ్ళో పేదలు ఇవ్వలేదంటే దళితులు అని చెప్తారు. ఎందుకుండాలి అధ్యక్ష పరిస్థితి? ఇంకెన్నేళ్ళు ఉండాలా? ఎన్ని దశాబ్దాలు ఉండాలా? ఇక గిరిజనులు అట్లే, న్యూమాటిక్ బీసీస్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నటువంటి ఎంబీసీస్ అగ్రవర్ణాలలో ఉన్న దరిద్రులు, అగ్రవర్ణాలలో ఉన్నారు అధ్యక్ష, బిచ్చమెత్తుకునే వాళ్ళు, జీతం పనిచేసే వాళ్ళు, వ్యవసాయ కూలీలు, ఏ కులం మతం లేకుండా ఈ పేదలు ఇంకెన్నేళ్ళు ఉండాలి? వాళ్ళ పీటా కాపలే వాళ్ళ కర్మన,
సోషలిజం అని చెప్తాం, రైట్ అని చెప్తాం, ఫండమెంటల్ రైట్స్ అంటాం, రాజ్యాంగం ఉంటుంది, అందరూ ఉంటాయి, అన్ని బరాబరే ఉంటాయి, అక్కడ మాత్రం మార్పు లేదు. ఇటువంటి వ్యవస్థ పోవాలంటే ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ప్రబలమైనటువంటి పని జరగవలసిన అవసరం ఈ దేశంలో ఉన్నది. ఆ పని నేను చేస్తా అని చెప్పి ఒక ప్రధానమంత్రి బయలుదేరిండు. నేను చెప్పాలి ఈ మాట, ప్రధానమంత్రి గారు చెప్పి లేడర్ ఆల్సో బైట్ జీ సత్తా కో సత్తా మదత్ కరేంగే హమ్ భీ అగర్ వచ్చాక మోతే. ఆ ఒక మాట మాత్రం వాస్తవం చెప్పగల గారు, మీరు చెప్పింది కరెక్ట్. నేను చాలా మంచిగా కంటిన్యూగా నిద్రపోతా ఉంటే అధ్యక్ష బహు సంతోషం ఉండే నాకు. ఇది నోట్ల రద్దు కన్నా ముందు మంచిగా 31 జిల్లాలు చేసుకున్నాం, బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది, హైదరాబాద్లో అద్భుతమైనటువంటి భూమి వచ్చింది. 39% చెప్పిరల్ గారు లాస్ట్ ఇయర్ మీద, ఈ ఇయర్ మీద మన తెలంగాణ రాష్ట్రంలో సామ్సన్ రిజిస్ట్రేషన్ మీద పెరిగింది 39% గ్రోత్. ఎస్ఓఆర్ అధ్యక్ష నేను గర్వంగా చెప్తా ఉన్నా, ప్రధానమంత్రి కూడా షాక్ అయ్యింది, చెప్తే ఆప్సే ఆప్కే ఆప్కే నిర్ణయ శామర రాజకోత నుక్సాన్ హో అని చెప్పాడు. నేను దాచుకోలేదు, నేను టెంపరీ ఫేజ్ అయినాను. ఆ గ్రోత్ తప్పకుండా క్యాష్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు, మార్గం లేనప్పుడు, ఎక్స్చేంజ్ లేనప్పుడు తగ్గుతుంది. షబ్బీర్ సాబ్ పూచే క్యా క్యా తయారీ కర్ రే కిత్నా నుక్సాన్ హువా మార్గా రియాసత్ కా, బిల్కుల్ రియాసత్ కా నుక్సాన్ హో రా, జితనా సమజతే ఉత్నా నహీ హో రా, జితనా మే డర్ గయా ఉత్నా నహీ హో రా, లేకిన్ కుచ్ హద్ తక్ జరూర్ నుక్సాన్ హై. తప్పదు, ఎందుకంటే రూపాయి రూపాయి మార్గం లేనప్పుడు ట్యాక్స్ ఎట్లా వస్తుంది, రాదు, తగ్గుతుంది. కాకపోతే ఆర్బీఐ మాజీ గవర్నర్ కావచ్చు, ఎకానమిస్ట్ కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, టెంపరీ ఫేజ్ ఒక క్వార్టర్, ఫస్ట్ క్వార్టర్లో కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ క్వార్టర్ వరకు కొద్దిగా కుదురుకుంటుంది, థర్డ్ క్వార్టర్ మళ్ళీ నార్మల్స్ వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్లో పోతుందని చెప్పారు ఎకనామిక్స్ అధ్యక్ష. ఇది వాపు బలుపు అంటారు. ఏం ధరలు అధ్యక్ష భూములకు, హైదరాబాద్ ఏం ధరలు చూడండి. మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కట్టుకునే ఉన్నదా, అసలు ప్లాట్ కొనగలుగుతారు హైదరాబాద్? వాపు ఆ రియల్ ఎస్టేట్ భూమి ఏందో, ఆ కట్టిందో గ్రామీణ మారుమూల గ్రామాలలో ఏమైనా 10 లాఖ ఎకరం, 15 లాఖ ఎకరం, 15 లాఖ నాకు అర్థం, 15 లాఖ ఎకరం చేసి వాళ్ళని బంగారం పండిస్తారా? ఓగా ఏమైందండి, లేనటువంటి చేస్తుందో అది తగ్గుతుంది, ఏమైనటువంటిది నికార్సైనటువంటిది ఉంటుంది, ధరలు అందుబాటులో, కరప్షన్ తగ్గుతుంది. టోటల్ క్లీనప్ కనుక జరిగితే 100% ఈ దేశం అన్ని విధాల ముందుకు పోతుంది, అందులో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. 22 ఇయర్స్ బ్యాక్ మేము చేసిన అధ్యక్ష ఈ కృషి మాకు తెలుసు, ఎవరిని వదలరు దీంట్లో. ఈ స్టెప్ బై స్టెప్ ఈ స్కీమ్ ఏదైతే ఉందో 100% రాజకీయ నాయకులు కూడా దీనికి అతీతం కాదు. చాలా సంతోషం, రాజకీయ నాయకుల మీద ఈరోజు ఉన్న భావన, తులకన భావన పోతుంది, మన గౌరవం పెరుగుతుంది, ప్రజా జీవితం ఉన్న తృప్తి మిగులుతుంది, మనకు అన్ని కూడా ప్రక్షాళనైతే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం వస్తుంది, ఆశిస్తున్నాం అందరం కూడా. జరిగితే అద్భుతం, బ్రహ్మాండం. మరి అట్లా జరుగుతుందని వారు రాత్రి చెప్పారు, వారి నిన్న కూడా స్టేట్మెంట్ అదే విధంగా ఉంది. అందువల్లనే మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము అని నేను చెప్పాను. ఒక మంచి జరుగుతుంది, దేశం దేశంలోనే ఒక రాడికల్ చేంజ్ వస్తుంది అన్నప్పుడు తప్పకుండా సంబడి సమ్టైమ్ ఇనిషియేటివ్ జరుగుతుంది. అట్లే ఉంటుంది అధ్యక్ష, 10 లక్షల కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. నేను తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు ఏ క్యా దుకాన్ లగాయే బయన కాసే ఓతాజి హోనే వాళ్ళ క్యాను, ఇరాదా పక్కా హే తో రాస్తా నికలాతే, హిమ్మత్ హే తో బరాలలో తప్పకుండా రెవెన్యూ లాస్ కొంత ఉంటుంది మనకు. అయితే ఒక్కటి నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, మన దగ్గర సిస్టమ్ ఉంటుంది చెప్పారు సార్, ఏ నెల ఆదాయం ఆ నెలకు రాదు మనకు, హాబ్బి జాంతే ఆ క్యాబినెట్ మీతే. అక్టోబర్ నెలకు నవంబర్లో వస్తుంది మనకు కమర్షియల్ ట్యాక్స్, ఓబి 20 తీస్తాక ఆ తర్వాత నవంబర్ది డిసెంబర్లో వస్తుంది సార్, డిసెంబర్ది జనవరిలో వస్తుంది. ఈ క్యాష్ క్రంచ్ వల్ల ఉండేటువంటి ఇంపాక్ట్ మనకు వాస్తవంగా చెప్పాలంటే నెక్స్ట్ మంత్ పూర్తి స్థాయి కరెక్ట్ అక్యురేట్ ఫిగర్ వస్తుంది, కొద్దిగా తగ్గుదల ఉంది. రిజిస్ట్రేషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 15 to 1500 లేక 17 కరోడ్ అనుకో అతీతం హర్ది,
अब वो 11 करोड़ पे आ गए, 10.5, 11, 11.5, 10 से लेके 11.5 तक जा रहे, 10 के नीचे तो नहीं गए। एक्साइज उनकी धारण पैदा तरह लेकिन पूर्ति कि पैस्थित पेट्रोल अम्मका यदि डीजिल अम्मकाल मन को वैट ए मैं राष्ट्रा की दृष्टि उड़ाबी चुप्तना गौरव सभ्युवाले 48% मैं वैट एक्साइज डीजिल पेट्रोल मैंने वस्त द्वारा वस्त 45% वैट मिगता 52% वेरे सेल्स वेरे दीन वस्त కాబట్టి ఈ రెండు రంగాలలో అంత పెద్ద ఇబ్బంది కనపడలేదు ఇప్పటికీ. మిగిలింది 25-30% ఘాటాతో జరుగురే అసెస్మెంట్ అయ్యే అక్యురేట్ ఫిగర్ మే ఆప్కే సామ్నే జనవరి మే పేష్ కర్ సక్తా సహీ సహీ క్యా హై ఎగ్జాక్ట్ ఫిగర్ క్యా హై. దాని మీద నేను మౌనం పాటించి రాలేదు అధ్యక్ష ప్రధానమంత్రి గారిని అడిగిన, అయ్యా నువ్వు ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నావు, మీరు దయచేసి యూ టు టేక్ పీపుల్ ఆన్ బోర్డ్, వాళ్ళ పైసలు ఆప్ జో సవాల్ పూచా, మరి ప్రధానమంత్రి పూచా ఏ నయ్యాక మే నై పూచా, अरे शादी कर लेंगे बोलते पैसे नहीं देते, बोलते क्या बात है सर पैसा उनका है ये क्या इंसाफ है, तो बोले बिल्कुल आप सही बोले 2.5 लाख इच्छे वे रक्षा मैं बोला दो तरफ दे दो, बच्चे की तरफ अड़े लाख भी अड़े लाख दे दो, बच्चे की तरफ भी दे दो, जरूर कवर करेंगे बोल के बोले तरह इंकोट मेरे आप सही बोले इंडिया वॉज ए कैश इकानमी, इंडिया ईज ए कैश इकानमी ईवन टूडे इनफॉर्मल सेक्टर चाल बिजनेस अध्यक्ष चपल अम्मेवावेवावेवा चाल अध्यक्ष सर रंजान पंडग हैदराबाद रंजान पंडग अब मन राष्ट्र में उड़े मुस्लिम मन अड़ बिडल कावच्छ मन सोदर का प्रत्येक बटल कट बटल अभी अंत दुर्ग एड़पड़ता हैदराबाद मैं पत्रगट दिन चारनाथ दर चार कमा ना पिस्ता हाउस दाक उड़े षाप देशल ऐटम उदेमें वाड़ो बाम पे बाम पेटा पुलिस मोतम वो फिस्किंग ओ सिद्धिपेट से आता बिचारा चार पांच लाख लेके आता सामान खरीद जाके रमजान में बेच लेते आ चार पांच लाख मान का बिजनेस टर्न ओवर अंदर अनु 5% 10% 8% मिलते रमजान टाइम में मोतम सेंट्रल रेज चार दुर्कती सूर्यापेट नीचे वस्तु नलगौ नीचे वस्तु महबूबनगर नीचे वस्तु निजाबाद के काम कल को अगर अम्मकटर वाले पुलिस की आगे मतलब फिस्किंग पुलिस बैगल के 4 लाख हेल्ला ये कहा पैसा कौन से बैंक से लाए अब क्या बोलना कौन से बैंक बंद बंद अगर मतलब चार मेरे मार्केट टपे वाल फोन आदबुद्दीन आने पेरे शेरवानी फेमस शेरवानी मग्दूम ब्रदर्स आज वाल परचय वाल फोर्थ मैं निजाम जमाना शाप फोर्थ फिफ्थ जनरेशन चाल मशहूर शाप अब मुशरफ साब पाकिस्तान अध्यक्ष आये शेरवा पंपचे वाल अंत इंटरनेशनल फेमस शाप आये ना फ्रेंड उ फारूक साहब तो अरे जरा सार वी तिरीपन गंदरगोल पुलिस अटे मई गए जाके मैं पूरा पदयात्रा अंत पुलिस कमीशनर तो चपना इध बंजे दुर्मार्गम संवस पड़को रमजान ये अवसर कोई अब कारोबार ना अंत इंडिया इनफार्मल सेक्टर इतना कहीं से आता हैदराबाद में सिकंदराबाद में आना एक 4 लाख 2 लाख का सामान खरीदना फिर वापस जाना अपने शहर में बेच लेना उसमें 10,000 5,000 जो भी कमा फिर जिंदगी गुजार इधर नड़ती इनफार्मल सेक्टर इतना चाल बिजनेस मन गए उसको एकदम गला काटते बोलते नहीं चलता को इंटे वाली 50,000 रैतल डबू वाले 24,000 इच्छा हाँ ये बात सही है आप धाप जो बोले मैं आपसे सहमत हूँ 24,000 इतम 24,000 इबंध दिन मैंने कोर्ट को डैरक्ष मोहन अरुण जेटली गार इनीशियल वार रोज मैं चपेन इंप्लीमेंट किस्टोर तपक मेरे क्या विड्रा वो कैशलेस अंटे 100% कैशलेस कादु अनी अरुण जेटली गारु चेप्पारु यूनियन फाइनेंस मिनिस्टर 100% कादु इप्पुडु स्वीडन लो ब्रसेल्स लो हाईएस्ट कैशलेस अंटे अक्कड कूडा 83% उंदी अमेरिका कूडा अंत पेद्द देशं 100% लिटरसी उंदी अक्कड कूडा 78-79% उंदी बाकी कैश मे चेल्ता मन दग्गर कूडा रेपु इंडियालो कूडा डेफिनेट गा
క్యాష్ లెస్ ఉంటుంది, క్యాష్ కూడా ఉంటుంది, 100% కాదు. జా హో సక్తా జా ఉత్తా మెచ్యూరిటీ మాకు కుచత్త హో సక్తా. అందువల్ల నా ప్రార్థన ఏంటంటే దయచేసి ఇక్కడ యా అవరే బాత్ బతాని మే బోత్ జరూరీ హై హమారే లియే హమే జో కే తెలంగాణ ఏక్ రియాసత్ కే శకల్ మే హమ్కో భీ బచ్నా హై జీనా హై జీనా హై తో హమ్కో క్యా కర్నా చాహియే ఆజ్ కే దిన్ మే జైసా కే 29 స్టేట్స్ హై ఉన్మే సే హమే ఏక్ రియాసత్ హై హమ్ అకేలే నహీ హై ఇస్ దేశ్ మే సబ్కే సాథ్ జో హో రహా హమారే సాథ్ హో రహా హోతా క్యా హై జో జల్దీ జాగ్ జాతా జల్దీ హుషార్ హోతా ఉన్హో జ్యాదా ఫాయిదే మే రహతా. इसीलिए मेरा गुजारिश है आप लोगों से, तमाम लोगों से, मैं हम्बल रिक्वेस्ट टू ऑल द मेंबर्स, एवलु मुंदुगा जागृतमैतारो एवलु मेलुकुंटारो वाळ्ळु बागुपडतारो. ई रोज प्रभुत्वं मनम प्रेक्षक पात्र मन डिसिजन मनदि कादु. एवलु मुंदुगा जागृतमैतारो एवलु मेलुकुंटारो वाळ्ळु बागुपडतारो. ई रोज प्रभुत्वं मनम प्रेक्षक पात्र मन डिसिजन मनदि कादु. मन परिधिलो लेदु, मनकि एं हक्कु लेदु दांट्लो. ఏం చేయాలా అంటే ఉన్న పరిస్థితుల్లో మన ముందున్న మార్గం ఏందో మనం ఎంచుకోవాలి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా క్యాష్లెస్ పై బోదామంటున్నది, రీజన్ ఏంటి? ఈరోజు ఉత్పన్నం భారతదేశంలో ఒక సిచ్యువేషన్ వచ్చేసింది. ఈ సిచ్యువేషన్లో అప్ని రియాసత్కు బచానా హై. తర్కీబ్ క్యా హై? జితనా జ్యాదా సర్క్యులేషన్ ఆప్ వాపస్ లావు మార్కెట్ మే, ఉతనా ఆప్కో ట్యాక్స్ ఆప్ లానే. తరీకా క్యా హై? వో ఏక్ హీ తరీకా హై, कैश ट्रेस के तरफ लेके जाओ, बैंक ट्रांजैक्शन की तरफ लेके जाओ. व्हेन देयर इज नो वे, कोई चारा है ही नहीं, तो करना क्या चाहिए हमारे को? अंदुवल्लने राष्ट्र प्रभुत्वं डिसिजन तीसुकोनी टू ब्रिंग बैक द नार्मलसी, नार्मल सिचुएशन मल्ल तेवडानिकी मैक्सिमम एफर्ट चेद्दामनि चेप्पि वारिनि चेयरमैन गा ओक टास्क फोर्स चेसाम. टी वैलेट मन मोबाइल ऐप ईजीगा उंडेदि, टी वैलेट तेच्चे प्रयत्नं इनफॉर्मेशन टेक्नोलॉजी डिपार्टमेंट आईटी डिपार्टमेंट वालू तैयार आलमोस्ट शार्ट पीरियड लो उस्ते ओका कार्ड स्वाइप मशीन से अनुकुंटुन्नारु कादु. कैश इंडिया लो इन्नि रकालुगा चलामनि काबोतुंदंटे अल्टिमेट गा स्वाइप मशीन की बात आप जो बोले सही बोले शिबिर सर. 78,000 जिनमें से 70% सिर्फ हैदराबाद में, बाकी शहरों में नहीं है, कम है. हिंदुस्तान में, पूरा हिंदुस्तान में 15 लाख ही है स्वाइपिंग मशीन. जरूरत है 10 करोड़ मशीन, और वो बनते भी सिर्फ 3 कंपनी 3 देशों में बनते. आप जो बोले सही बोले, हैदर साहब जो बोले वो दूसरा कोई दे ही नहीं सकता, इसलिए उसका पास बॉर्डर रहता, कोड रहता, उसका जो भी अलाइनमेंट तो बैंक से होता हो, तो इसलिए कहीं सर अंटे चेक द्वारा ट्रांजेक्शन जरगाले, स्वाइप मशीन द्वारा जरगाले, मोबाइल ऐप द्वारा जरगाले, इंका रकरकाल उन्नाई अध्यक्ष. मोबाइल ऐप्स ही रोज 51 ऐप्स अंदबाट एक पेटीएम एबल को लोग समझ गए, कहीं कहीं हो रहे सर, चारा उच्च. साइबर हैदर साहब बोले साइबर क्राइम का क्या बात है, क्या गारंटी है, कौन गारंटी देता साहब? चोर तो हमेशा रहते, आज भी है, आज नहीं है क्या? रहे तो कल भी रहेंगे, लेकिन उसके लिए भी प्रधानमंत्री साहब केंद्र की सरकार सोच रही है किस तरीके का साइबर लॉस हम ला सकते हैं. अब देखिए ना, गूगल ऐप पूरी दुनिया में चलता, लेकिन इट इज बैंड इन चाइना. चाइना में गूगल नहीं है. हमको भी कुछ ऐसा करना पड़ेगा, ऐसा तरकीब सोचना पड़ेगा. उस पर लगा हुआ है केंद्र सरकार, मरकज की सरकार लगा हुआ है, किस किस्म का हम ला सकते, क्या ला सकते, क्या करना चाहिए. एक तरफ पूरी तैयारियां हो रहे, ये अंदाजन नहीं किया गया, तो देखते हम लोग भी देखेंगे कैसा आता कैसा नहीं आता. सो ई विधंगा అన్నిటి గురించి ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, చెక్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, మొబైల్ యాప్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, తర్వాత కార్డ్ స్వైపింగ్ ఉంటుంది, అనేక రకంగా బహుముఖంగా ఉంటుంది. అల్టిమేట్లీ నాకున్న నాలెడ్జ్ వేరు, నాకున్న అవగాహన వేరు. అన్ని ట్యాక్సులు రద్దయిపోయి 2 ట్యాక్సులు ఉంటాయి దేశంలో. ఒకటి జిఎస్టీ ఉంటుంది అధ్యక్ష, రెండవది బీటీటీ ఉంటుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అక్కడ ఎవరు తప్పించుకోలేడు. ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ వైపు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ వైపు, క్యాష్ లెస్ వైపు ఎందుకు అంటున్నారంటే క్యాష్ ఎక్కువగా అందుబాటులో ఉంటే మళ్ళీ హోర్డింగ్ చేస్తారు కాబట్టి, మళ్ళీ తప్పించుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి. ఆ సిస్టంలో వచ్చినప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెడితే ఎవరు కూడా ట్యాక్స్ నుంచి తప్పించుకోలేరు. అధ్యక్ష ఇంకోటి చెప్తున్నాను, నేను కూడా రైతు, షబీర్ భాయ్ కూడా రైతే ఉంటాను.
రైతులు పంట అమ్ముతాం 4 లక్షలు వస్తే జైలు అడుగు ఇంటికి పోతాం. అదే కదా అలవాటు, ఇప్పటిదాకా నడిచింది కాబట్టి నడిచింది. అమెరికా లాంటి దేశంలో కూడా రైతులకు ట్యాక్స్ లేదు అధ్యక్ష, చాలా దేశాలలో లేదు. కానీ వాళ్ళు సిస్టమ్ ఫాలో అవుతారు. ఇప్పుడు నేను రైతున్నా, నాకు పంట పండుతుంది, నేను ట్యాక్స్ కట్టే లేదు కాబట్టి నేను కట్టా, రిటర్న్ ఫైల్ చేయ, నా దగ్గర ఏం పైసలు ఉందో ఏం పైసలు లేవో ఎక్కడ లెక్కలేదు. బట్ నౌ దోస్ హూ ఆర్ నాట్ లయబుల్ ఫర్ ట్యాక్స్ ఆల్సో హ్యావ్ టు ఫైల్ దేర్ రిటర్న్స్. వస్తే పోతాయే, ఎవరైతే ట్యాక్స్ కట్టవలసిన అక్కర్లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ యాన్యువల్ రిటర్న్స్ ఇప్పుడు ఫైల్ చేయాలి. చేస్తే ఏమవుతుంది, షబ్బీర్ అలీ గారు రైతున్నారు, వారికి ఎంత పంట పండింది, ఎన్నిసార్లు చెక్లు వేసారు బ్యాంకులో, వారి యొక్క క్రెడిట్ హిస్టరీ బిల్డ్ అవుతుంది. అది వారికి మంచిది, రైతుకే మంచిది. నా క్రెడిట్ హిస్టరీ బిల్డ్ అయి ఉంటుంది, నాకు వ్యాసంగులు ఎంత వేసినా, వానకాల పంటలు ఎంత వేసినా, ఇంకో టైం ఎంత వేసినా బాజప్తా ఉంటుంది. నీకు బేజప్తా ఉంటాను, నేను భయపడే అక్కడ ఉండదు. కొంతమంది కొద్దిగా నష్టం జరిగిందన్నమాట వాస్తవం, ఎందుకంటే ఆ రోజు 8 సడన్ డిసిషన్ కాబట్టి మధ్యాహ్నం పొలం అమ్ముకున్నాడు, 10 లక్షలు వచ్చినాయి, ఇంతవరకు పెట్టుకున్నాడు, సాయంత్రం డిసిషన్ వచ్చింది, తెల్లాటాలని నా పైసలు చెల్లలేదు, భూమి పోయింది, పైసలు చెల్లలేదు, ఏం చేయాలి. తప్పకుండా ఇటువంటి కొన్ని ఇబ్బందులు కొంతమంది జరిగినాయి, జరగలేదు అంటలేరు, జరుగుతుంది అనే మాట ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. కొంతమంది కొన్ని ఇబ్బందులు వచ్చినా అంతిమంగా ఒక గొప్ప దేశాన్ని తయారు చేసుకోవడం కోసం, గొప్ప ఎకానమీ కోసం కొన్ని త్యాగాలు చేద్దామని చెప్పి వారు రిక్వెస్ట్ చేసినారు. నిజంగా కూడా ప్రజలు రామచంద్రరావు గారు చెప్పినట్టు ఆ ప్రజలకు సాల్యూట్ చేయాల్సిందే. ఎంత సహనశీలం, దేశంలో ఇంత పెద్ద వ్యాస పడుతున్నారు, ఏ తప్పు జరిగిందా, కొంత అయితే కొద్ది చిల్లర క్యాష్ ఎక్కువ ఇది పెట్టేది ఉంది అది పెట్టేది అంటున్నారు. అధ్యక్ష నేను ఇంకో మాట కూడా చెప్తాను, క్యాష్ క్రంచ్, చిన్న నోట్లు లేకపోవడం, ఇది కూడా నేను అనుకుంటున్నా ఓ ఇది ఒక వ్యూహంలో బాగా అయి ఉంటుంది. టోటల్ క్లీన్ అప్ దిశగా తీసుకొని పోవాలంటే ఎన్నో రకాల తప్పులు చేశారు అధ్యక్ష, నల్లధనం ఉన్నవాళ్ళు. కొన్ని చూసినా మనం టీవీలలో కొంతమంది గంగానదిలో వారేసిందని, కొంతమంది మోరిలో వారేసిందని, కొంతమంది కాలబెట్టిందని, కొంతమంది బంగారం కూడా, నానా రకాల దుర్మార్గాలు జరిగినాయి. ఈ మల్టీ స్టేజ్ మీద పెట్టే వారికి ఏమైందంటే ఎక్కడో ఒక కాడ మనిషి దొరుకుతారు. అల్టిమేట్గా ఎవరు కూడా నల్ల డబ్బు కలిగి ఉండకపోతే నల్ల ఆలోచనలు మాయమైతాయి, తప్పకుండా మంచి సొసైటీ వస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తానని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, మన ప్రజలను దయచేసి కన్ఫ్యూజ్ చేసే అక్కర్లేదు. సానియా మీరు చెప్పేందుకు అక్కడ ఇబ్బంది అనేది అయింది, డెఫినెట్లీ జరిగింది, కొంత ఇన్కన్వీనియన్స్ జరిగింది. మంది ఎందుకు అధ్యక్ష, నాకే నేను నా జేబులో డబ్బులు లేవు, డిసిషన్ వచ్చింది పైసని, ఏం మరి ఢిల్లీ పోవాలి, మేనేజర్ ఫోన్ చేశాను, ఢిల్లీలో కూడా బ్యాంక్ అకౌంట్ ఉందా అని అది 5-10 లక్షలు ఏవో పార్లమెంట్ మెంబర్ నప్పుడు జీతం ఉన్నది, మరి ఏం సంగతి అంటే నేను 24,000 ఇవ్వగలితే ఇస్తా సార్ నీకు, మంచి మాట చెక్ రాసినప్పుడు పంపిణీ అధ్యక్ష 24,000 ఇచ్చాను, జైలు వరకు పోయి నా మన్మనికి ఇచ్చే నేను డబ్బులు అడిగితే రూపాయలు పిలుస్తాను ఇప్పటికే, చాలా ఖర్చు కదా మీరు కాసా అంటే సెల్ఫ్ డిసిప్లిన్ కూడా మా అందరికి అనుభవం ఉంది. ఇప్పుడు అంతకుముందు ఎట్లా ఖర్చు పెట్టి పిల్లలు ఖర్చు పెడుతున్నాం అని ఈ డిసిప్లిన్ కూడా వస్తూ ఉంది, ఏం నష్టమేం లేదు దీంతో. కొద్ది అసౌకర్యం ఉంది, ఇన్కన్వీనియన్స్ ఉంది, 4 రోజులు వర్క్ పట్టుకుంటే నేనైతే ఆశిస్తున్నా అధ్యక్ష, నేను మా అల్లాస దువాకరం హర్ దిల్ సే దువాకరం కే బిల్కుల్ అమల్ హో జాయ్, ఏక్ అచ్చే ఔర్ సచ్చే హిందుస్థాన్ హమారే కో హాసిల్ హో జాయ్, అందరికి మంచిది, అబ్ ఖుదా కరేగే అమల్ హో జాయ్, ముకమ్మిల్ తౌర్ పర్ కామయాబ్ హో జాయ్, అది చాలా లాభం చేస్తే తప్పకుండా జరుగుతుంది. మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు నాకేం భయం లేదు, అర్థం చేసుకొని సహకరిస్తే నేను సపోర్ట్ చేస్తా అన్ని రకాలుగా ఉంటా అని చెప్పింది. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద డే, మరి మనం సపోర్ట్ చేయాలి తప్పకుండా. ఫెయిల్ అయితే సరే చరిత్ర మనం ఏం చేస్తాం, ఆయన సఫలమవుతాడా విఫలమవుతాడా కాలం చెప్తుంది. విఆర్ నో బై టు సే, మన నా ప్రార్థన సభ్యులకి ఏంటంటే దయచేసి ఇది మన పరిధి అంశం కాకపోయినా తమరు అంగీకరించింది, రాష్ట్రంలో ఉన్న ఇన్కన్వీనియన్స్ కొంత ప్రజలకు ఉంది కాబట్టి అరే మన ఎమ్మెల్యేలు మాట్లాడతలేదు, మన ఎమ్మెల్సీలు మాట్లాడతలేదు అని అనుకోవద్దు, తప్పకుండా మన కన్సర్న్ ఉండాలని చెప్పిండ్రు హైదర్ సాబ్ చెప్పిండ్రు, రామచంద్రరావు గారు కూడా చెప్పిండ్రు, షబ్బీర్ సాబ్ చెప్పిండ్రు, కొన్ని స్టెప్స్ మనం కూడా తీసుకునే మనం కొన్ని తీసుకున్నాం ఆల్రెడీ, తప్పకుండా తక్కువ ఇన్కన్వీనియన్స్ అయ్యేటట్టు. మై ఆఫీస్ సదర్ సాబ్ సార్ మై బాత్ కా హసరుద్దీన్ సాబ్ సార్ క్యా క్యా కర్ణ చాయింగే క్యా కుచ్ పోలతో ఉన్న సుజావుది
जो खाना खिला रहे ना म्युनिसिपालिटी की तरफ से, वो सेंटर जरा ज्यादा बढ़ाओ, कहीं गरीब कबाला कूली दौरकते उठे और डबल करो तो मैं ट्रिपल कर दिया उसको, अच्छा खाना मिल रहा लोगों को गरीबों को। डबल बेडरूम हाउसिंग अध्यक्ष दिन स्पीड एकदम इक हाउसिंग तब रियल एस्टेट स्लंप वा मन सिटी नाग मूल को एवं ऐडेंट खाली पेंचंडी ताकि रोजगार मिल सके स्टेप राष्ट्र प्रभुत्वं वल्ल कागलनटुवंटि चर्यलु तीसुकुंटू केंद्रंतोने एप्पटिकप्पुडु ఫైట్ చేస్తూ మనకు రావాల్సిన నోట్లు రావచ్చు మంచి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు పోయిన అధ్యక్ష జీఎస్టీ మీటింగ్లకు ఖచ్చితంగా బలంగా చెప్పండి మాకు అక్కర్నే చిన్న నోట్లు మీరు పెద్ద నోట్లు పంపుతున్నారు కట్ట కాదు మాకు ఖచ్చితంగా 1,000 కోట్లు 2,000 కోట్లు చిన్న నోట్లు పంపమని చెప్పేచ్చు ఎప్పుడు ఏ సందర్భంలో పోయినా డిఫరెంట్ ఫైట్ చేస్తూనే ఉన్నాం మనం వాళ్ళ దృష్టికి తెస్తూనే ఉన్నాం మనం చేయాల్సిన ప్రయత్నం సిన్సియర్ ఎఫర్ట్ చేస్తున్నాం ఒకటే నా పాత్ర ఏంటంటే జనవరిలో పెద్ద డ్రైవ్ తీసుకుందామని ఆలోచనలు ఉన్నాం ఈ క్యాష్లెస్ విలేజెస్ క్యాష్లెస్ టౌన్స్ దిశగా పోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ ప్రయత్నంలో అందరు పాల్గొనండి దయచేసి అది మంచి జరుగుతుంది రాష్ట్రానికి రాష్ట్రంలో ఆదాయం తిరిగి వస్తుంది మన ప్రభుత్వానికి రాష్ట్రం నిలబెట్టుకున్న వాళ్ళ మొత్తం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ వైపు పోయే దిశగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకుంటుండే విద్యార్థులు మన ఉద్యోగులు మన లాయర్లు మన డాక్టర్లు మన ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే విద్యావంతులు దయచేసి అందరు భాగస్వామ్యం తీసుకోవాలి దేశం ఇంత పెద్ద గొప్ప ట్రాన్సిషన్ వైపు పోతుంటే ఆరో స్వతంత్ర పోరాటం జరుగుతుంటే స్వతంత్రం రావడం కోసం ఎట్లయితే పోయిందో తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే అధ్యక్ష మనం చూసినాం నేను ఒక ఉదాహరణ చెప్పిన ఒక సందర్భంలో అది ఇంత క్యాష్ లేకున్నా కూడా జనం టీవీ కలవట్లు లైన్ అడిగితే పర్లేదండి తాత్కాలిక ఇబ్బంది పడతాం ముందు లాభం అయింది కదా అని చెప్తున్నారు జనం టీవీలో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే కొంతమంది తింటున్నారు కొంతమంది మెచ్చుకుంటున్నారు ఎందుకు ఇట్లా జరుగుతుందని మిక్సర్ ఇంత మిక్స్డ్ గా ఎందుకు ఉంది అని కొంతమంది మిత్రులు అడిగిన అధ్యక్ష నేను ఒక మాట జ్ఞాపకం చేసిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ప్రజలు సహకరిస్తారు ఎప్పుడు అంతిమంగా మాకేదో మంచి జరుగుతుంది అన్న అధ్యక్ష తమరు కూడా ఆ రోజు టీఎన్జీఓ అధ్యక్షులు ఉన్నారు నేను ఉద్యమ నాయకులు ఉన్నా సకల జనుల సమ్మెకు మనం పిలిపించాం అధ్యక్ష 64 రోజులు జరిగింది 64 డేస్ మధ్యలో బతుకమ్మ వచ్చింది దసరా వచ్చింది తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగకు బస్సు ట్రిప్పులు ఎక్కువ వేయించమంటారు కానీ మనం బస్సులు బంద్ పెట్టినాం అధ్యక్ష తమకు గుర్తున్నది 64 డేస్ తెలంగాణ కోసం సకల జనుల సమ్మె చేస్తే అద్భుతంగా అవుట్రైట్ గా ప్రజలు మనకు సపోర్ట్ చేశారు వాళ్ళకి అసౌకర్యం ఉన్నా చేశారు ఎందుకు అంతిమంగా మాకు తెలంగాణ వస్తుంది వస్తే మాకు లాభం అయితేనే ఒక ఓపిక ఉండే కాబట్టి ఈ రోజు కూడా దేశం మొత్తం పేదలు చిన్న చిన్న రైతులు పేద ప్రజలు నిజాయితీ పరులు నల్లధనం పోవాలని కోరుకునే వాళ్ళు మంచి భారతదేశం ప్రపంచాన్ని శాసించే భారతదేశం కావాలనుకునే వాళ్ళు మోదీ గారు విజయవంతం కావాలి ప్రధానమంత్రి విజయవంతం కావాలి ఈ నల్లధనం పోవాలి దుర్మార్గం పోవాలి అనే మాట చెప్తా ఉన్నారు షబీర్ సాబ్ నా రిక్వెస్ట్ 8 తారీఖు డిక్లేర్ కదా 9 తారీఖు ఏంటంటారు బాబు వస్తే పైలకి పైసా అయినా అభి చిన్న చిన్న లోపాలు వద్దు అచ్చా కామ్ అచ్చా కామ్ కలే కథ ఉంటాయిగా దేక్తే అంబి ఇంతజార్ కరెంగి జిద్ది సత్తా కో సక్తా మదత్ కరెంగి కుచ్ జానే కదా కుచ్ హద్ తక్ తో అప్నే సియాసత్ కు బాజు రఖ సక్తే ఇంత పెద్ద చర్య అన్న తర్వాత ఎందుకు మనం సపోర్ట్ చేయకూడదు ఎందుకు మనం నేను చెప్తున్న అధ్యక్ష నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు నేను తెప్పించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో ముస్లిం సోదరులు కూడా పేద ముస్లిం సోదరులు కూడా చాలా మంది సపోర్ట్ చేసి మాట్లాడారు అబ్బాయి టీకా అచ్చా అవుతాయి తో సబ్కి అచ్చా అని దేశ గరీబ్ జాతా తో హమారా దేశ్ మే ఫాయిదా హోతా హైనా అనే మాట మాట్లాడుతున్న అధ్యక్ష ఇక్కడ సిద్ధాంతాలు పక్కకు విని ఎందువల్ల దేశం మొత్తానికి ఏదో మంచి జరుగుతుంది అని ఒక ఆశ ఒక అవగాహన ప్రజల్లో వచ్చింది కాబట్టి తప్పకుండా మనం జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు అందులో మనం పాత్ర వహించగలిగితే మనం కూడా చరిత్రలో ఉంటాం అధ్యక్ష ఈ టైంలో మనం మనం ఏమైనా 1000 సంవత్సరాలు బతుకం రాజకీయాలు ఉంటాయి నడుస్తూ ఉంటాయి డెమోక్రసీలో ఓటమి గెలుపు జరుగుతూ ఉంటుంది అధ్యక్ష మంచి చేస్తే గెలుస్తాం మంచి చేయబడితే ఓడిపోతాం అది పెద్ద ఇష్యూ కాదు మళ్ళీ గెలుస్తారు మళ్ళీ ఉంటాయి నడుస్తూ ఉంటాయి డెమోక్రసీలో ఓటమి గెలుపు జరుగుతూ ఉంటుంది అధ్యక్ష మంచి చేస్తే గెలుస్తాం మంచి చేయబడితే ఓడిపోతాం అది పెద్ద ఇష్యూ కాదు ఎలా కాకపోతే మళ్ళీ గెలుస్తారు మళ్ళీ కాకపోతే పుల్లయ్య గెలుస్తారు కానీ ప్రజలు శాశ్వతం దేశం శాశ్వతం గొప్ప దేశంగా ఉండడం శాశ్వతం ఫేర్ అండ్ ఫ్రీ కంట్రీగా ఉండడం శాశ్వతం ఆ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దయచేసి మనం కూడా మన పాత్ర వహిస్తాం ఓపికతో సపోర్ట్ చేద్దాం ఎస్ మనం ఎంత చేయాలో చేద్దాం అప్పటికీ ప్రధానమంత్రి బాధ ఆయనే వస్తారు
ఆ క్రెడిట్ ఆయనకి పోతే ఆ డిస్క్రెడిట్ ఆయనకి పోతే ఇంత పెద్ద చెప్పు తీసుకున్నందుకు మరి ఆయన సభిజయవంతం అవుతాడా కాడా చూద్దాం. మనవంతు సాయం మాత్రం మనకు చేద్దాం, మనకు ఆ చెడ్డ పేరు అవసరం లేదు. ఒక రాష్ట్రంగా ఒక జిమ్మెదారు రాష్ట్రంగా తప్పకుండా క్యాష్లెస్ వైపు తీసుకుపోదాం, మాక్సిమం ప్రయత్నం చేద్దాం. తమరు కూడా దయచేసి సభ్యులందరూ దీనిలో జనవరిలో జరిగేటువంటి క్రతువులో మీరు కూడా పాల్గొనండి. సోమవారం 19వ తేదీ ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశమయ్యేందుకు సభను వాయిదా వేయడమేనండి.